हेलो अंडी अंदर की गुड मार्निंग आई एम अनीता फ्रेंड्स व्लॉग मार्निंग नेनु लेवगाने स्टार्ट చేశాను అన్నమాట ఇంకా డోర్ కూడా తీయలేదు డోర్ తీద్దాం బయట ఎలా ఉందో చూద్దాం నాకు తెలిసి వర్షం పడుతున్నట్లు సౌండ్ వస్తుంది అన్నమాట చూద్దాం టైం అయితే 7 అయ్యింది నైట్ గేట్ కూడా వేయలే చూశారు కదా చాలా పెద్దగా వర్షం పడుతుంది చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడుతుంది ఇంకైతే మనం వర్క్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే బయట నీట్ గా క్లీన్ చేసేయాలన్నమాట फ्रेंड्स इकड़े ने स्टार्ट नाकेंटी अंटे बैठ कर्रपेट्टी तुडवडं कंटे कूडा कड़गडं इष्टं बट इकड़ेंटंटे नाकु वाटर अनेदी एक्कुव वेल्लट्लेदंडी होल सरिगा इव्वलेदु वाळ्ळु सो दानि वल्ल नाकु वाटर वेल्लडं चाला कष्टंगा उंदी होल एंटंटे ओक वैपु इच्चारु वाळ्ळु पेट्टडं इंकोक वैपु पेट्टारन्नमाट कोन्नि कोन्नि सार्लु एंटंटे तुडुस्तुन्नानु मैक्सिमम नेनैते मार्निंग लेचि कड़गडानिकि ट्रై చేస్తాను నాకు అలానే ఇష్టం బాగుంటుంది కూడాని అంటే తుడిస్తే ఏదో మట్టి కాళ్ళకి అంటుకున్నట్లు అలా ఉంటది అందుకు అది నా ఫీలింగ్ అన్నమాట ఇంక ఇక్కడైతే ఫాస్ట్ గా క్లీన్ చేసేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ అందరి ఇంట్లోనే ఇలానే ఉంటుంది కదా సో మా ఇంట్లో అయితే డైలీ ఇలానే ఉంటుందండి బట్ కొంచెం టైం చేంజ్ అవుతుంటుంది అలా ఇలా అని చెప్పేసి గుడ్ మార్నింగ్ ब्रेनी अंटे नेनु जस्ट फेस वाश चेसुकुन्नानु नीट गा रेडी चेसि वच्चाननमाट नीट गा रेडी अवडं अंटे फेस वाश चेसुकोनि ओक क्रीम रासुकुन्नानु सो इप्पुडु एंटंटे डेली नेनु मीकु क्रीम अदि इदि चूपिंचकुंडा ओक मंची ड्रिंक चूपिस्तानु अन्नमाट चूडंडी दानि वल्ल एंटंटे स्किन मंचिगा ग्लोगा उंटुंदी मनं अंटे एज पेरिगे कोद्दी एंटंटे मनकु मुडतलु रावडं इला उंटुंदी कदा बट अदि गनक मनं रेग्युलर गा तीसुकुन्नट्लयिते मन स्किन अनेदी చాలా ఏజ్ తక్కువలాగా కనిపిస్తది అన్నమాట సో అది నేను ఈ రోజు మీకు షేర్ చేయబోతున్నాను సో చూస్తున్నండి సో ఫైనల్ గా మనం ఇక్కడైతే క్లీన్ గా వాష్ చేసేసుకున్నాం అన్నమాట అంటే చిమ్మేసాను నీట్ గా అంతా చూశారు కదా వర్షం పడుతూనే ఉంది వర్షం అయితే అసలు తగ్గట్లేదు సో నేను ఇప్పుడైతే మీ అందరికీ ఆ డ్రింక్ చూపిస్తాను రోజు టీ కాఫీ చూపించకుండా ఈ రోజు కొంచెం మీ అందరికీ యూజ్ అయ్యేది చూపిస్తాను సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను లింక్ ఇస్తాను సో ఎవరికైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ నేను చెప్పిన డ్రింక్ అయితే ఇదండి OZiva ప్లాంట్ బేస్డ్ కొలాజెన్ బిల్డర్ అన్నమాట సో దీని గురించి నేను కొత్తగా మీకు ఏం పరిచయం చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ పౌడర్ ని యూస్ చేస్తున్నారు సో వాళ్ళందరూ వీడియోస్ చూసి నేను కూడా దీన్ని ట్రై చేస్తున్నాను అన్నమాట సో దీంట్లో మనకి క్లియర్ గా మనకి చెప్తున్నారు దీని నేనైతే స్కిన్ గురించి తీసుకున్నానండి బట్ దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట హెయిర్ గురించి సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను తెలుసుకునింది అయితే దీని గురించి మీకు షేర్ చేస్తాను ఇందులో ఏంటంటే మనం ఎలా వాడాలి ఇందులో ఏం ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఉంటాయండి సో మార్నింగ్ డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు మార్నింగ్ కాకపోయినా కానీ మీరు టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత ఏ ఫుడ్ కూడా తీసుకోకుండా ఉంటే సరిపోతుంది అండ్ ఇందులో యూస్ చేసినవన్నీ కూడా అన్ని వెజ్జీస్ అండి వెజిటబుల్స్ మనకి స్కిన్ కి ఏవైతే మంచి బ్రైట్నెస్ తీసుకొస్తాయో అలాంటివి మాత్రమే వేశారన్నమాట మెయిన్ ఇది స్కిన్ గురించి కాబట్టి స్కిన్ కి సంబంధించినవే వేశారు సో దీంట్లో ఈ విధంగా ఫస్ట్ ఏదో ఆఫర్ రన్ అవుతుంది అనుకుంటా ఏదో ఫ్రీగా కాంటాక్ట్ నడుస్తుందేమో సో దాని గురించి ఇలా ఇచ్చున్నారు మీరు పార్టిసిపేట్ చేయాలంటే అది కూడా ట్రై చేయొచ్చు ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో నాకైతే తెలియదు సో ఇప్పుడైతే మనం ఈ OZiva ఓపెన్ చేసేద్దాము నేను ఇదైతే 1 week బ్యాక్ అంటే నేను ఇది రాగానే ఓపెన్ చేశానండి మీకు కూడా షేర్ చేద్దాము చాలా మంది షేర్ చేస్తున్నారు కదా పెద్దవాళ్ళు సో మీకు ఎవరో కూడా తెలిసిందే సో దాని గురించి ఇంకా నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఓపెనింగ్ వీడియో తీసాను అన్నమాట 1 వీక్ బ్యాక్. ఇందులో మెయిన్గా మనకి కొలేజన్ అనేది ఉంటుందండి, దానివల్ల మన స్కిన్ ఏజింగ్ అనేది తగ్గిస్తూ వస్తుందన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి న్యాచురల్గానే. సో అలాంటి వాటిని ఈ పౌడర్ అడ్డుకుంటుంది అనమాట, మన స్కిన్ నార్మల్గా ఉండేలాగా ట్రై చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాము. నేనైతే మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తానండి దీని గురించి. సో ఇదనమాట. సో దీన్ని ఏంటంటే మనము అబ్బాయిలు యూజ్ చేయొచ్చు, అమ్మాయిలు యూజ్ చేయొచ్చు. అమ్మాయిలే యూజ్ చేయాలి, అమ్మాయి చెప్తుంది కదా అబ్బాయిలు యూజ్ చేయకూడదేమో అని చెప్పేసి అనుకోవద్దండి, ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చు. వీళ్ళ లింక్ మీకు ఈజీగా బై చేయడానికి నేను తీసుకున్న లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ పౌడర్ అయితే మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనకి రోజ్ పెటల్స్ నుంచి మనం తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదైతే ఈరోజు మార్నింగ్ నేను షూట్ చేసింది అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళే స్పూన్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, దాంతో ఒక 2 స్కూప్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ 200 ml వాటర్ అనమాట. నేనైతే ఒక ½ కప్ తీసుకున్నాను, డైలీ అలాగే తీసుకుంటూ ఉన్నాను. సో ఇది మనకి మిక్స్ చేసిన తర్వాత కొంచెం డార్క్ మెరూన్ కలర్ అలా వస్తుంది. సో టేస్ట్ ఇవన్నీ కూడా నేను తాగుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో అండి, సో చూసారు కదా ఫైనల్గా నేను డ్రింక్ అయితే తాగేశాను. సో దాని గురించి మీకు టేస్ట్ గురించి కూడా చెప్తాను అనమాట. ఒకవేళ మనం తీసుకున్నాము అది టేస్ట్ బాగాలేదు తాగలేము, వేస్ట్ అయిపోతుంది కదా. సో నేను టేస్ట్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని టేస్ట్ ఎలా ఉంది అంటే మనకి మార్నింగ్ మనం తీయగా అలా ఉంటే అస్సలు తాగలేమండి. బట్ ఈ ఓజివా డ్రింక్ ఏంటంటే మార్నింగ్ మనం తీసుకునేలాగే ఉందనమాట. అంటే ఉప్పగా పుల్లగా ఈ రెండు టేస్ట్ నాకు ఎక్కువ తెలిసింది. స్వీట్ షుగర్ కానీ అవేమి వాడరండి, ఇవన్నీ కూడా వెజిటేరియన్ అనమాట. అండ్ చాలా వరకు మనకి తీసుకునేలాగే స్మెల్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేలాగా లేవన్నమాట, మనం మార్నింగ్ తీసుకునేలాగే ఉన్నాయి. అండ్ నేను దాదాపుగా 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. కరెక్ట్గా ఈ రోజుకి 8 days అండి. నేను స్టార్టింగ్లో కూడా కొంచెం గ్లోనెస్ వచ్చింది. సో ఇప్పుడే రిజల్ట్ రాదండి, ఒక్కదాంతోనే 1 వీక్లోనే రాదు కదా. సో ఆ బాటిల్ వాడేసి ఇంకొక 2 bottles అయినా కానీ నేను కన్ఫర్మ్గా తెప్పించుకుంటాను, ఎందుకంటే బాగుంది. సో మనం డైరెక్ట్గా కూరగాయలు ఇవన్నీ తినలేము. సో వాటిల్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మనకి మంచి ప్రోటీన్స్. ఒక 5 minutesకి ఒక్క 200 ml వాటర్కి మనకి బాడీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అంతకుమించి మనకి ఇంకేం కావాలి. సో టేస్ట్ పరంగా కూడా నేను మీకు చెప్పేశాను. ఇంకా వీళ్ళ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు. సో మన స్కిన్ అంటే మనం వెజిటేబుల్స్ నాలాంటి వాళ్ళు, నేను ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకోనండి, టేస్ట్నే చూస్తాను. వెజిటేబుల్స్ తీసుకోవడం ఆకుకూరలు తీసుకోవడం చాలా వరకు తగ్గించేస్తాను అనమాట. సో దానివల్ల నా స్కిన్ నేను ఇంకా నా కలర్కి ఇంకా ఎక్కువ ఉండాలన్నమాట. బట్ ఆ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోక చర్మం ఏంటంటే పొడిబారిపోయినట్లు రింకిల్స్ రావడం ఇట్లా ఉంటుంది అనమాట. సో అది ఇంకా నేను ఇంకా నుంచి అయితే దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇంకా ముందు మన బ్లాగ్స్లో కూడా నేను చెప్తూ ఉంటాను దీని రిజల్ట్ గురించి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓజివా డ్రింక్ తాగిన తర్వాత ఒక ½ hour వరకు మనం ఏది తీసుకోకుండా ఉంటేనే బెటర్, అది నా ఫీలింగ్ అనమాట. వాళ్ళైతే ఏం చెప్పలేదు కానీ సో నా ఫీలింగ్ నేను షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే నేను టీ అంటే ఎర్లీ మార్నింగ్ తాగడం అయితే అవాయిడ్ చేసేసాను. ఎర్లీ మార్నింగ్ కాకపోయినా లేచిన వెంటనే పరగడుపున టీ తాగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి నాకు తెలుసు. ఆకలి అనేది అస్సలు వేయదు అండ్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ రాకుండా ఉండడానికి నేనేంటి అంటే మార్నింగ్ అవాయిడ్ చేసేసాను అనమాట టీ తాగడం. అయితే ఈ ఓజివా డ్రింక్ అనేది అలవాటు చేసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. నా హెల్త్ మీద కొంచెం నేను ఈ విధంగా అయినా కానీ ఫోకస్ చేయగలుగుతున్నాను. సో తర్వాత ఏంటంటే డ్రింక్ తాగేసిన తర్వాత ఒక ½ hour వరకు నేను ఏం తీసుకున్నానండి, తర్వాత టిఫిన్ చేయడం కానీ లేదంటే టీ తాగడం అయినా అప్పుడు తాగాలి. హెడేక్ అనిపిస్తే అప్పుడు ట్రై చేస్తున్నా, లేదంటే అసలు మర్చిపోతున్నాను అనమాట. సో ఇది అలవాటు అయిపోయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మొత్తం కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో ఇంకా అందరికీ ఉండేదే కదా, నైట్ టైం చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే నైట్ ఒక మూవీ చూసాను అనమాట నిన్న. సో దానివల్ల ఏంటంటే ఇంకా టీవీ దగ్గర ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు దాని మీద వెళ్ళిపోతానండి నేను, ఇంకా అది అయిపోయే వరకు అక్కడ కథలను. అందుకని చాలా వరకు నేను సినిమాలు చూడడం అయితే అవాయిడ్ చేసేస్తాను. ఇష్టం ఉంటే ఒక సీరియల్ చూస్తాను అనమాట, అంతకుమించి నేను కూర్చుంటే చూడాలనిపిస్తూ ఉంటుంది, పనులన్నీ ఆగిపోతాయని చెప్పేసి టీవీ ముందు అయితే ఎప్పుడు కూర్చోను. ఎప్పుడైనా హెడేక్ బాగా చిరాకు వస్తుంది కదా, అలాంటి టైంలో కొంచెం రిలాక్సింగ్గా మొబైల్స్ అన్నీ పక్కన పెట్టేసి కూర్చుంటాను అనమాట. సో అది మెయిన్. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంక మళ్ళీ టిఫిన్ రెడీ చేసుకోవాలి కదా, సో అందుకని పిల్లలు లేరు కాబట్టి చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతూ ఉంటుంది. పిల్లలు ఉంటే ఇంకా గజిబిజిగా ఉంటుంది, సో అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటంటే ఈరోజు నేను పూరి అండ్ నార్మల్గా ఏమంటారు టమాటా కర్రీ చేసుకుంటున్నాను. ఒక ఉల్లగడ్డ ఉన్నిందనమాట, అంటే ఉల్లగడ్డని మీరు ఏమంటారు, మేమైతే ఉల్లగడ్డ అంటాము. పొటాటో ఉన్నింది, ఆలుగడ్డ అంటే ఏమంటారు, ఆలు కూడా అంటారు కదా. సో పొటాటో తీసుకున్నాను, ఒకే ఒక చిన్నది ఉన్నింది అనమాట, దాంతోనే కర్రీ చేసేసుకున్నాను. రెండు టమాటాలు వేసుకున్న, ఒక ఆనియన్, ఒక పొటాటో వేసుకొని కర్రీ చేసేసుకొని, ఇంకోవైపు ఏంటి అంటే పూరి కూడా చేసేసుకున్నాను. ఈరోజు నా టిఫిన్ అయితే అది చాలా ఫాస్ట్గా అయిపోయింది. వీడియో షూట్ చేస్తున్నాను కదా, వీడియో షూట్ చేయకపోతే కొంచెంసేపు అలా కూర్చోవడం, కొంచెంసేపు ఇలా కూర్చోవడం అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేస్తాను. ఈ పూరీలకు కూడా ఒక స్టోరీ ఉందండి. నాకు పూరీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, పెళ్ళికి ముందు అసలు డైలీ అయినా కానీ పూరీ తినేదానండి, ఎందుకో తెలియదు అంత ఇష్టం అనమాట. బట్ ఇప్పుడు టేస్ట్ మారిపోయింది, అప్పుడు చాలా టేస్టీ ఉండేవి అమ్మవాళ్ళు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అన్ని టేస్ట్ మారిపోయింది అసలు, అంటే పిండే చేంజ్ అయిపోయింది అనమాట. అప్పుడు నార్మల్గా బయట షాప్స్లో దొరికేది మాకు విడిగా, సో ఆ పిండి ఎంత టేస్టీగా ఉండేదంటే వీక్లీ కాదు డైలీ అయినా కానీ చేసుకొని తినేదారనమాట, అలా ఉండేదాన్ని నేను. సో అప్పుడైతే అందరూ పక్కింటి వాళ్ళు కూడా ఈ అమ్మాయి డైలీ పూరీ తింటుందని చెప్పేసి నవ్వేవాళ్ళు. ఇప్పుడైతే టైం 9 అయిపోయింది అనమాట. సో నేను OZiva తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియోస్ పెట్టాలన్నమాట. నార్మల్గా ఏంటి అంటే డైలీ ఈ టైంకి అయితే తినండి, ఈరోజు ఎందుకో బాగా ఆకలేసింది అనమాట, అందుకని పూరి ఉంటే పూరి చేసుకుని తినేసాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మా హస్బెండ్ కూడా తినేసి తను బయటకు వెళ్ళిపోయారనమాట. ఇంకా నేనేంటి అంటే ఇప్పుడు రిలాక్సింగ్గా ఒక టీ తాగేస్తున్నాను. సో ఎప్పుడు చూసినా అనిత టీ అంటనే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. నా డే అనేది అసలు నేను తాగినా తాగకపోయినా టీ మాత్రం గ్యాస్ మీద ఉండాలండి, అంటే టీ మాత్రం గ్యాస్ మీద ఉడికించాలన్నమాట. కొన్నిసార్లు ఏం చేస్తానంటే దాన్ని అలా పెట్టి వదిలేస్తాను అనమాట, అదొక పిచ్చి నాకు, ఎందుకు అర్థం కాదు. కాకపోతే కొన్నిసార్లు వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది, కానీ తాగినా కానీ ఎట్ల గొట్లా అయిపోతుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇక్కడ టీ అమ్మాయి అందుకని చిన్నతుంటే దీంట్లో పోసుకున్నా. ఈ కప్ అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. ఇది ఏదైనా ఇది కాస్ట్ ఎక్కువ, అది కాస్ట్ తక్కువ, కాస్ట్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. సో ఇక్కడైతే నేను నా టీ తాగేస్తున్నాను. సో మీరేం చేస్తున్నారు, మీలో ఎంతమందికి ఇలాంటి పిచ్చి ఉందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. కొన్నిసార్లు నాకే బోర్ అనిపిస్తుంది, ఏంది రోజు టీ అని చెప్పేసి, బట్ నా వ్లాగ్ అయితే టీ లేకుండా ఎండ్ అవ్వదు అది. హలో అండి, సో చూసారు కదా ఫైనల్గా నా మార్నింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది, న్యాచురల్గా షూట్ చేశానండి. సో నెక్స్ట్ ఇంక ఇక్కడైతే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉంటాను. కొన్నిసార్లు చేయలేక అట్లా వదిలేసిపోయి పడుకుంటాను అనమాట, ఫుడ్ అవి చేయను. కొన్నిసార్లు ఏదో ఒకటి అంటే రైస్ పెట్టేస్తాను, మా హస్బెండ్ ఇంకా ఏదో ఒకటి తినేస్తారనమాట. తను దేనికైనా కానీ అడ్జస్ట్ అవుతాడు కాబట్టి నేను చేయగలుగుతాను ఏదైనా కానీ. నా మార్నింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు లేరు కాబట్టి ఇలా ఉంది, పిల్లలు ఉంటే ఇంకా హడావిడిగా ఉంటుంది, ఎక్కడ అక్కడ ఉంటాయి. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యనమాట, ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంతమంది అడిగిన వాటికి నేను సమాధానం ఇస్తాను, కామెంట్స్లో మీకు రిప్లై అనమాట. ఈ మధ్య కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకు మీరు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నా పరిస్థితి మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకలాగా ఉంది, हाउस मारिनप्पटी नुंचि ओकदानि मीद ओकटि बिजीगाने उंटुन्नाम अन्नमाट। मा हस्बेंड उंडट्लेदु नेनु कूडा एंटि अंटे కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది, తర్వాత ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయారు, మళ్ళీ అమ్మమ్మ గారు చనిపోయారు, సో ఇలా ఉందన్నమాట। సో ఇలా జరుగుతూ ఉంది కాబట్టి ఏం అర్థం కాలేదు నాకైతే। సో ఫైనల్ గా ఇప్పుడు అది కమెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి అయితే రీజన్ అది। ఇంకొక 10 డేస్ లో నేను కొంచెం ఫ్రీ అవుతాను, అప్పుడు కన్ఫర్మ్ గా మీకు రిప్లై ఇస్తాను। అప్పుడప్పుడు లైవ్ కి రావడానికి కూడా ట్రై చేస్తాను। ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఈ నైట్ డ్రెస్సెస్ అండి ఒక అమ్మాయి పాపం చాలా అడిగింది, నాకే బాధ అనిపించింది। బట్ నేను వ్లాగ్ షూట్ చేసేటప్పుడు అది గుర్తుండదు, ఈ రోజు ఎందుకో సడన్ గా ఈ వ్లాగ్ లో గుర్తొచ్చింది అనమాట। తనైతే కోపడిపోయింది, మేము పెట్టే లైక్స్ కావాలి, మేము పెట్టే కామెంట్స్ కావాలి, ఇవన్నీ కావాలి కానీ మేము అడిగిన వాటికి మాత్రం ఆన్సర్ ఇవ్వరా అని చెప్పేసి అన్నారు। బట్ నన్ను అర్థం చేసుకుంటే నా పరిస్థితి అర్థమవుతుంది। ఇంకా చూడండి ఎంత పని ఉంది, అక్కడ ఫుడ్ కూడా నేను టైంకి సరిగ్గా తీసుకోను, సో నా హెల్త్ మీద నేను చేయను అనమాట। అంత కష్టపడి మీరు వీడియోస్ పెట్టాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు, బట్ ఇది నా కష్టం అండి। దీనివల్ల నాకు చాలా నేమ్ వచ్చింది, అండ్ నేమ్తో పాటు నా ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను, సో దీన్ని నేను పక్కన పెట్టలేను కదా। సో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పటికీ నాతో ఉంటారని నేను నమ్ముతాను కాబట్టి ఒకవేళ రిప్లై ఇవ్వకపోయినా నా ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను। ఫ్రెండ్స్ అని కూడా నేను ఎప్పుడు అనుకోనండి, నా ఫ్యామిలీ మెంబర్స్ లానే మిమ్మల్ని అనుకుంటాను అనమాట, అంతే నేనైతే। సో ఇంకా ఈ నైట్ డ్రెస్సెస్ గురించి ఒక అమ్మాయి దాదాపుగా 1.5 month 2 months అయిపోయింది ఆ ఇంట్లో ఉన్నప్పుడు అడుగుతుంది, చాలా మంది కూడా దాని కింద లైక్స్ ఇస్తున్నారు అనమాట ఆన్సర్ ఇవ్వమని। నేను ఒక బ్లాగ్ లో చెప్తాను బట్ చెప్పలేదు। సో ఈ నైట్ డ్రెస్సెస్ ఏంటి అంటే నేను ఆన్లైన్ లో అలా బయట అంటే కొనుక్కోలేదండి, మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిన షాప్ ఉందనమాట నెల్లూరులోనే, డైకాస్ రోడ్ లో ఉంటుంది, సిరీ డ్రెస్సెస్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నాను। కాస్ట్ కూడా నాకు అంత తెలియదు, తనని కనుక్కొని ఒకవేళ గుర్తుంటే మెన్షన్ చేస్తాను బ్లాగ్ లో పైన। నేను అంటే నేను ఒక 4 pairs ఏమో తీసుకున్నాను, సో అలా తీసుకున్నాను అనమాట। క్వాలిటీ చాలా బాగున్నాయి, ఒక ప్యాంట్ ఏమో సరిగ్గా రాలేదు, కొంచెం ఏంటంటే లాక్కుపోయినట్లుగా పొట్టిగా వచ్చింది, మిగిలిన 3 pants బాగున్నాయి। సో ఇది ఇంకా నైట్ ప్యాంట్స్ గురించి। ఇంకొంతమంది ఏంటంటే కుంకుమ గురించి అడిగారనమాట, చూపిస్తాను కుంకుమ కూడా, అది మెరూన్ కలర్లో ఉంటుందండి, బయట మనకి షాప్స్లో దొరుకుతుంది। సో మెరూన్ కలర్లో ఉంటుంది, ఇంకా రెడ్ ఉంటుంది, మెరూన్ ఉంటుంది అనమాట। అది మీరు రెడ్ కాకుండా మెరూన్ అని అడిగితే ఆ కుంకుమ ఇస్తారు। బాగా రిక్వెస్టింగ్ అడిగినవి మనం పూజ చేసినప్పుడు అడిగింది అనమాట ఒక అమ్మాయి, పాపం డైలీ అడుగుతూ ఉండింది। అండ్ ఇంకొక విషయం ఏంటంటే ముగ్గురాళ్ళు గురించి అడుగుతున్నారు, నేను బయట వేస్తాను కదా ముగ్గురాళ్ళు, సో అవి నాకు తెలిసి చాలా దగ్గర దొరుకుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను, బట్ చాలా మంది ఏంటంటే తిరుపతి ఈ సైడ్ అయితే దొరకవంట, అది ఇటు సైడ్ దొరుకుతాయని చెప్పేసి అంటున్నారు। నాకు ఒక చిన్న ప్లాన్ ఉంది, సో అందరు ఏంటంటే మాకు పంపించండి, మాకు కొరియర్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు, సో అది నాకు కొంచెం కష్టం అవుతుంది కదా। ఇంకా నాకైతే నేను బయటికి వెళ్ళి నా సొంతంగా నేను ఏ పనులు కూడా చేయలేనండి, మా హస్బెండ్ ఉండాలి వెనక ఏదైనా కానీ, అంటే స్కూటీ కూడా నాకు డ్రైవింగ్ వచ్చు కానీ నేనైతే అంత ధైర్యం చేయలేదు ఇప్పుడే। ఒకవేళ నేను కనుక ఈసారి ఖచ్చితంగా కూడా ఒక గివ్ అవే లాగా, మీరు అందరూ అంత ఇష్టపడుతున్నారు కాబట్టి అలాగైనా కానీ మీకు నచ్చినవి నేను ఇస్తాను కన్ఫామ్గా కూడా అని। సో బట్ నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది, అది నేను మీకు షేర్ చేస్తాను, అప్పుడు మీకు మీరే అవి తయారు చేసుకోవచ్చు అనమాట। ఇది నేను మీ అందరికీ ఇవ్వాల్సిన ఆన్సర్స్ అయితే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, ఒక వ్లాగ్లో అయినా చెప్దాము, ఒక టాపిక్ అయినా షేర్ చేద్దాము, చాలా బాధపడుతున్నారు బ్యాడ్గా అనుకుంటున్నారు అని చెప్పేసి, బట్ ఫైనల్గా ఈ రోజు అయితే ఈ బ్లాగ్లో చెప్పేశాను। ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అడగండి, ఇంత లేట్ చేయకుండా చాలా ఫాస్ట్గా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను। ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, అండ్ డిస్కరేజ్ చేసిన వాళ్ళకి కూడా అండి। సో నేను ఇంతకుముందు చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని, బట్ ఇప్పుడు చాలా చాలా స్ట్రాంగ్ అయ్యాను, అది ఎందుకంటే ఒకరిని కొడితే ఫస్ట్ టైం నొప్పి అనిపిస్తుంది, సెకండ్ టైం కొడితే నొప్పి అనిపిస్తుంది, తట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి మీరు కొడుతూనే ఉండొచ్చు, బట్ ఏదో ఒక రోజు ఆ వ్యక్తి స్ట్రాంగ్ అయిపోతారు అనమాట, అదే నాకు జరిగింది। ఈ 1.5 years లో నేను మీ మాటలు విని విని కొన్నిసార్లు బాధపడ్డాను, కొన్నిసార్లు ఏడ్చాను, కాకపోతే నాకు తెలియకుండానే నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను। రీసెంట్గా అయితే అసలు నేను కామెంట్స్ని పట్టించుకోవట్లేదు అనమాట, వదిలేస్తున్నాను, ఎక్కడైనా ఒక నెగిటివ్ అనేది వస్తే బ్లాక్ చేయడం, డిలీట్ చేయడం అలా చేస్తున్నాను అనమాట। సో థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీ సజెషన్స్ అయితే నేను తప్పకుండా తీసుకుంటాను। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, మరొక బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, అండ్ బ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్ బాయ్।